బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతుగా నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద స్పీకర్ కోడెల శివప్రసాదరావు దీక్షలో కూర్చున్నారు. గురువారం నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ప్రమాదవశాత్తు కోడెల పడిపోగా తనకు స్వల్ప గాయమైంది. అయితే జ్వరం గాయాలతో బాధపడుతున్న నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద అంబులెన్స్లో కోడెల దీక్ష కొనసాగిస్తున్నారు. 15 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినా లెక్క చేయకుండా ఆయన దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. కోడెల దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ఆవశ్యకతను, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ దీక్షకు మద్దతుగా నర్సాపేట పట్టణంలో మున్సిపల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా దీక్ష చేస్తారు. ఈ దీక్షకి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కూడా మద్దతు ప్రకటించి అదేవిధంగా దీక్షలో కూడా పాల్గొనడం జరిగింది. నిన్న ఏదైతే సైకిల్ యాత్ర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని తెలియపరచడం కోసం ఒక స్పీకర్ హోదాలో సైకిల్ యాత్ర చేస్తూ ప్రమాదానికి గురయ్యి స్వల్ప గాయాలు కావడం, అదేవిధంగా గత 4 రోజుల నుంచి కూడా ఫీవర్తో బాధపడుతున్నటువంటి కోడెల శివప్రసాద్ నిన్న చేసిన సైకిల్ యాత్ర కానీ ఈ రోజు కూడా 102 ఫీవర్ జ్వరంతో ఉండి కూడా దీక్షా స్థలానికి చేరుకొని ఆ జ్వరంతోనే దీక్ష కూడా చేస్తున్నారంటే ఆయన అంబులెన్స్ ద్వారా డాక్టర్లు 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా కాదు, అది పెడచెవిన పెట్టి తప్పనిసరిగా అందరూ పాల్గొనే ఈ దీక్షలో తాను కూడా పాల్గొంటాను, తను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తప్పనిసరిగా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతానని చెప్తూ దీక్షలో కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ చూస్తే కనుక ఆయన సెలవు ఆయన ఏదైతే దీనికి సంబంధించి అనారోగ్యానికి గురైనాడో అదేవిధంగా వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్షలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ దీక్షకు కూడా వేలాదిగా జనం తరలి వచ్చి ఇటు కోడెల శివప్రసాదును పరామర్శించడంతో పాటు ఆ దీక్షకు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ప్రతి సెంటర్ లోనూ ప్రతి నియోజకవర్గం ప్రతి మండల స్థాయిలో కూడా అందరూ దీక్షలు ఏర్పాటు చేసి దీక్షలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కూడా దీక్షలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ దీక్షలు చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఉందో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో ఏ విధంగా సెంటిమెంట్ ఉందో అది తెలియడం కోసమే కేంద్రానికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఉదయం 7:30 గంటలు ప్రారంభమైనటువంటి ఈ దీక్షలు సాయంత్రం 7:30 గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెబుతున్నారు. అదేవిధంగా కోడెల చూసినట్లయితే కనుక నిన్న సైకిల్ యాత్రతో ఏదైతే ఒక నిరసన చేశారో అదేవిధంగా ఈ రోజు కూడా ఇక్కడ జ్వరంతో ఉండి కూడా ఈ దీక్షలో కూడా పాల్గొని తన నిరసన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉండి కూడా స్పీకర్ పదవిలోనే ఇది చేస్తున్నాను, వ్యక్తిగతంగా కాదు అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఒక హోదాలో ఉండి కూడా స్పీకర్ హోదాలో ఉండి కూడా ఆయన ఆ ప్రత్యేక హోదా కోసం ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఇలా చేస్తున్నానని కూడా ప్రకటించారు. అదేవిధంగా వైద్యులు అందుబాటులో ఉండి కూడా అతనికి ప్రతి 2 గంటలకు ఒకసారి దానికి సంబంధించి హెల్త్ చెకప్ చేయడమే కాకుండా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కూడా అక్కడ అభిమానులకు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే చూస్తే కనుక అనారోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ప్రత్యేక హోదా కోసం కోడెల చేస్తున్న దీక్షను ప్రతి ఒక్కరూ అభినందనిస్తే పరిస్థితి ఉన్నది. శ్రీనివాస్, అయితే డాక్టర్స్ ఏమంటున్నారు, అనారోగ్యంతో ఉండి కూడా కోడెల శివప్రసాద్ దీక్ష చేస్తున్నారు, దీక్ష కంటిన్యూ చేయొచ్చు అంటున్నారా డాక్టర్స్? అంటే ఈ దీక్ష చేయడానికి చేయకుండా ఉండడానికి కూడా అతను హాస్పిటల్లో చేర్చి వైద్యం చేస్తున్నా గానీ అతను ఇష్టపూర్వకంగా అంటే అత్యంత డాక్టర్ల అనుమతి లేకుండా బలవంతంగానే అక్కడికి ఏదైతే తన సొంత కూతురు కుమారుడు ఉన్నారో వాళ్ళని తీసుకొని అదేవిధంగా అంబులెన్స్ ద్వారా వచ్చి కూడా ఆయన దీక్షలో ఉండడం జరిగింది. అంటే ప్రతినిత్యం ఆయన పక్కనే డాక్టర్లు కూడా ఉండి వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. దీక్ష చేయడం మీకు అనారోగ్యానికి ఇబ్బంది, ఇది గత 4 రోజుల నుంచి కూడా ఫీవర్తో ఉన్నారు కాబట్టి విరమించమని చెప్పినా కానీ తప్పనిసరిగా సాయంత్రం 7:30 గంటల వరకు కూడా నేను ఈ దీక్ష చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెబుతున్నారు. అంటే డాక్టర్లు చెప్పింది కాకుండా తను ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ పాల్గొంటున్న ఈ దీక్షలో కూడా తన వంతుగా నేను పాల్గొని దానికి కేంద్రానికి నిరసన తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను, నా ప్రాణాల సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.